ఈ పక్షులు అనేది అడవి మన ప్రకృతిలో ఉన్న పక్షులు అనేది గింజలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ అరవటం అని ఈ పక్షులు ఇవన్నీ కూడా. ఏంటంటే ఈ కరోనా సమయంలో నేను చూసా మనుషులకి చాలా తిండి లేక ఇబ్బంది పడరు కదా, అలాగే పక్షులు కూడా ఇంతే కదా అని చెప్పి నేను పక్షుల కోసమే ఒక ఎకరం ఈ మీరు చూస్తున్న సజ్జ జొన్న కలిపి, చిన్న పక్షులేమో ఎక్కువ సజ్జలు ఎక్కువ తింటాయి, పెద్ద పక్షులు జొన్నలు ఎక్కువ తింటాయి. ఇలా మనం ఒక ఎకరం వల్ల ఎకరం వేసి సేంద్రియ వ్యవసాయం ద్వారా నేను మందు కొట్టను, మందు వేయను, నీళ్లు పెడతాను, చేలో బలం ఉంటుంది, దానివల్ల వేసి సజ్జ జొన్న పంట వేసి వదిలేస్తూ ఉంటా ఇక పక్షులకే. ఆ పక్షులు తింటూ ఉంటాయి, ఆ పక్షులు తింటే నాకు ఆనందం అన్నమాట. ఈ ఎకరం ఎందువల్ల అంటే పక్షులు ఎక్కువ ఎక్కడైతే ఎక్కువ తిరుగుతూ ఉంటాయో ఆ ప్రాంతంలో పర్యావరణం బాగుంటుంది. ఎందుకంటే ఔషధ మొక్కలు పెరగడానికి కానివ్వండి, ముఖ్యంగా ఏ చేలోకైతే పక్షులు ఎక్కువగా వస్తాయో ఆ చేలో ఏమవుతుందంటే అవి ఒక అరబస్తా తిండి మాత్రమే తింటాయి. అంటే ఒక రైతు కూడా ఒక పొలంలో మనం వేసినా ఒక అరబస్తా మాత్రమే తింటాయి, కానీ ఆ పక్షులు వేసే రెట్ట 4 క్వింటాల ఎగస్ట్రా దిగుబడి పెరుగుతుంది. ఇది ప్రతి ఒక్క రైతు కూడా గ్రహించాలి. ఆ ఉద్దేశంలోనే పక్షులు ఎక్కువగా వృద్ధి చెందాలి, వాటి ద్వారా మల విసర్జన ద్వారా ఎక్కువ ఔషధ మొక్కలు అలాగే చెట్లు బాగా పెరగాలనే ఉద్దేశంలో నేను పక్షుల కోసమే ఒక ఎకరం సజ్జ జొన్న పంట వేశాను. పక్షులు మన జీవన విధానంలో ఒక భాగం, అది పూర్వకాలం నుంచి ఉంది అన్నమాట. మన పెద్దలు ఏంటంటే ఏదన్నా ఒక పంట వచ్చినప్పుడు ఆ పంటలో తొలిసారి పంటని మన ఇంటి గుమ్మాన్ని కట్టేవాళ్ళు పక్షుల కంకులు. ఎందువల్లంటే పక్షులు వచ్చి తినాలి. అలాగే కొన్ని ప్రకృతి కూడా ఏం చేస్తుందంటే మన పంట పండించినప్పుడు కొన్ని రకాల గింజలు రాలి కింద పడుతూ ఉంటాయి. ఏంటంటే ఈ పక్షుల కోసం వాటా అన్నమాట. మనం పండించే ప్రతి గింజలో పక్షికి వాటా ఉంది, ఈ అడవి ప్రాణికి వాటా ఉంది, మన జీవన విధానంలో అవి ఒక భాగం. కాబట్టి నేనేంటంటే మనం పెద్దలు చెప్పిన దాని ప్రకారంగా మన జీవన విధానంలో భాగమైన పక్షుల కోసం ఒక ఎకరం పంట వేసి వాటికే వదిలేస్తూ ఉన్నాను. అవి చక్కగా తింటూ ఉంటాయి. ఇక సాయంత్రం సమయం వచ్చిందంటే సూర్యుడు గూట్లో పోయే సమయానికి చల్లగాలికి వచ్చి పక్షులు తింటూ ఉంటే వాటి అరుపులు అరుచుకుంటూ తింటూ ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఈ పొలంకి పక్షులే యజమానిగా ఉంటే నేను చూసి కాపలాగా ఉంటుంటా.